నాగవైష్ణవి హత్య కేసులో ఇవాళ విజయవాడ కోర్టు కీలక తీర్పు ఇవ్వబోతోంది. ఈ ఘటనలో ఇప్పటికే దోషులు జైల్లో ఉన్నారు. వాళ్లకు శిక్షలు ఖరారు కానున్నాయి. 8 ఏళ్ల కిందట ఆస్తుల గొడవలో చిట్టి తల్లి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. కూతురి మరణ వార్త విని తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన అప్పట్లో సంచలనమైంది. ఈ కేసులో ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విజయవాడ ముత్యాలంపాడుకు చెందిన పలగాని ప్రభాకర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకి 2 భార్యలు, 3 పిల్లలు. మొదటి భార్య వెంకటేశ్వరమ్మకు సంతానం కలకపోవడంతో నర్మదను వివాహం చేసుకున్నారు. ఆమెకు సాయితేజ, నాగవైష్ణవి జన్మించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మొదటి భార్య కూడా ఒక కొడుకు పుట్టాడు. కానీ నాగవైష్ణవి పుట్టిన తర్వాత వ్యాపారంలో కలిసి రావడంతో ప్రభాకర్ ఆమెను గారాభంగా చూసుకునేవారు. ఓ పుట్టినరోజున తన గారాల పట్టికి ఇబ్రహీంపట్నంలో ఒక వెంచర్ను గిఫ్ట్గా ఇచ్చాడు ప్రభాకర్. దీన్ని చూసి మొదటి భార్య తమ్ముడు వెంకట్రావు తట్టుకోలేకపోయాడు. పగతో రగిలిపోయాడు. తన అక్క కొడుకును నిర్లక్ష్యం చేస్తున్నాడని బావపై పగ పెంచుకున్న వెంకట్రావు తన మిత్రుడు జగదీష్, సమీప బంధువు శ్రీనివాసరావుతో కలిసి నాగవైష్ణవి హత్యకు కుట్ర చేశాడు. 2010 జనవరి 30 ఉదయం 7:30 గంటలకు అన్నతో కలిసి కారులో స్కూల్కు వెళ్తున్న నాగవైష్ణవిని కిడ్నాప్ చేశాడు. బీఆర్టీఎస్ రోడ్డులో కారును అడ్డగించి పాపను తీసుకెళ్లాడు. అడ్డుకున్న కారు డ్రైవర్ను పొడిచి చంపారు. కిడ్నాప్ చేసిన నాగవైష్ణవిని కనికరం లేకుండా హత్య చేసి గుంటూరులోని ఓ బాయిలర్లో పడేసి కాల్చి బూడిద చేశారు కిరాతకులు. 2 ఫిబ్రవరి ఈ దారుణం వెలుగులోకొచ్చింది. తన గారాల పట్టి మరణ వార్త విన్న ప్రభాకర్ గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. చిన్నారి హత్యను అప్పటి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. వారం రోజుల్లో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటి నుంచి నాగవైష్ణవి కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. 8 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చెల్లిని, తండ్రిని కోల్పోయిన సాయి తీర్పుతో వారి ఆత్మకు శాంతి కలుగుతుందనంటున్నాడు. 7.5 ఏళ్ల క్రితం తల్లి నర్మద కూడా మరణించడంతో అయిన వాళ్లందరినీ కోల్పోయిన సాయి ఈ తీర్పుతో అందరి ఆత్మకు శాంతి కలుగుతుందంటున్నారు. మహిళా సెషన్ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగవైష్ణవి కేసు తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. 2010 జనవరి 30 జరిగినటువంటి విజయవాడలో నాగవైష్ణవి యొక్క చిన్నారి సంబంధించి కూడా కిడ్నాప్ మర్డర్ కేసులో కూడా గత సంవత్సరం కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో, ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పంది వెంకట్రావు, అదేవిధంగా జగదీష్, శ్రీనివాస్ అనే 3 గుండెలు కూడా గత కొంత సంవత్సరాలుగా కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వెళ్ళిన తీర్పు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా, అదేవిధంగా ఒక ఆసక్తికర విషయాన్ని అయితే ఉత్కంఠ రేకొత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు వచ్చే తుది తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ అడ్వకేట్ కోట వెంకటేశ్ శర్మ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన చూస్తున్నారు. సార్, చెప్పండి, అయితే 8 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఈ కేసు సంబంధించి ఈ రోజు అయితే ఒక మహిళా సంఘం తుది తీర్పు అయితే రాబోతుంది, ఆ తీర్పు ఎలా ఉండబోతుంది? ఈ రోజు వచ్చే తీర్పు తుది తీర్పు కాదండి, ఈ రోజు ఒక తీర్పు వస్తుంది. దీని తర్వాత మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో వచ్చేది తుది తీర్పు అవుతుంది. ఈ రోజు వచ్చేది 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చి మహిళా సెషన్స్ కోర్టు ఒక తీర్పు ఇస్తుంది. దీని తర్వాత ఇంకా వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చండి. అయితే ఎప్పటి నుంచో కొంత పెండింగ్ గా ఉంది. 8 సంవత్సరాల నుంచి కూడా హైకోర్టు గతంలో వెళ్ళి కూడా వాళ్ళు ఎవరైతే ముద్దాలు నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పిటిషన్ దాఖలు చేసుకుని కూడా పరిస్థితులు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ముద్దాయిలు వాళ్ళకున్న అన్ని న్యాయ అవకాశాలని వాళ్ళు వినియోగించుకుంటారండి. అయినా సరే కేసులు తొందరగా అయ్యేటట్టుగా ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉంటుందండి. అది డే బై డే విచారణ చేపట్టినట్టయితే నిర్భయ కేసులో లాగా అక్కడ సుప్రీంకోర్టుతో సహా అన్ని 4-4.5 ఏళ్లలోనే వచ్చేసినాయండి జడ్జిమెంట్లు. అంటే న్యాయం అనేది సుదీర్ఘ సత్వర న్యాయం కలగట్లేదు. ఇట్లాంటి కఠిన నేరాల్లో తొందరగా కనుక శిక్షలు పడి తొందరగా కనుక తీర్పులు వస్తే కనుక ఇట్లాంటివి ఇంకొకరు చేయడానికి సాహసించరండి. ఒక 2 హత్యలు, ప్రత్యక్ష హత్యలు, 2 పరోక్ష హత్యలు కార్యక్రమాలని ఎటువంటి శిక్ష పడాలని ఒక న్యాయవాదిగా అయితే మీరు అనుకుంటున్నారు?
ఒక న్యాయవాదిగా అయితే కనుక నేను దాని గురించి ఏం మాట్లాడకూడదండి. ఒక ఆడపిల్ల తండ్రిగా మాత్రం నేను కంపల్సరీగా అట్లాంటి నేరం ఎవరు చేసినా సరే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటానండి. ఇద్దరి ప్రత్యక్ష హత్యలు ఒక పరోక్ష హత్యకు కారకమైన నిందితులకైతే ఈరోజు విజయవాడ మహిళా కోర్టులో అయితే ఒక తీర్పు అయితే వెళ్ళనుంది. ఈ తీర్పు కోసం ఇప్పటికైతే సర్వత్రా కూడా ఒక ఉత్కంఠత ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అన్ని రంగాల నుంచి కూడా అటు మహిళా సంఘాలు అదేవిధంగా ఇటు న్యాయవాదులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో నాగవైష్ణకు సంబంధించి ఆ కేసులో అందరికీ కూడా కఠిన శిక్ష పడాలని చెప్పి కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో సునీల్తో ప్రసాద్, టీవీ 5 న్యూస్, విజయవాడ.